నమస్కారం సార్. శుభాశీస్సులు అండి. సార్, చాలా మంది అడుగుతూ ఉంటారు, లక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. వాస్తురీత్యా ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా ఆర్థికంగా చూసుకుంటే చాలా ఎక్కడో వెనకబడ్డామని అనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడ్డప్పటికి కూడా అంత డబ్బులు మన దగ్గర సేవింగ్స్ అయితే ఉండవు. వాస్తురీత్యా ఇల్లు కట్టాము కానీ మాకు కలిసి రావట్లేదని చెప్తూ ఉంటారు. లేదంటే వాస్తురీత్యా వస్తువులు ఎక్కడ అమర్చాలో అక్కడ అమర్చాము, బిరువ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాము, కుబేరుని స్థానం అలా ఉండాలి అలా ఉంచామని చెప్తుంటారు. ఎక్కడ లోపాల వల్ల ఆర్థిక నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది అంటారు. లక్ష్మీ కటాక్షం ఇంటి మీద మన మీద ఉండాలి అంటే వాస్తురీత్యా ఇంట్లో ఉన్న వస్తువులు కానివ్వండి, ఇల్లు యొక్క వాస్తు కానివ్వండి, అసలు ఎగ్జాక్ట్గా ఏ విధంగా ఉండాలి అంటారు? మంచి ప్రశ్నే. ఎందుకంటే మనము ఎవరికి తెలిసినది వాళ్ళు చెప్పడం కానీ, ఎవరికి అర్థమైంది వాళ్ళు ఆచరించడం కానీ జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎంత మనం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీరు అన్నట్టు వాస్తురీత్యా ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఏమి ఉండాలో వాటిని అన్నిటి కూడా అమర్చుకొని వాస్తురీత్యా కట్టారు అనుకుందాం. అయితే ఇందులో మొదటి తప్పిదం ఏంటంటే వాస్తు యొక్క నిర్మాణంలో లెక్కలు, కొలతలు, ప్రమాణాలు, స్థాన బలము, ఎనర్జీ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలా చూసుకోకుండా కట్టిన ఇల్లు, గృహము అది అనేక విధాలుగా ఏటికి ఎదురేదినట్టు ఉంటుంది. ఏటికి ఎదురేదినట్టు అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా కష్టపడి వాళ్ళు అన్నీ తెలివి ఉపయోగించి వాళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నాలు చేస్తున్నా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందకపోవడమే కాకుండా ఇంకా కూడా ఆర్థిక పరంగా చితికిపోతూ ఉంటారు, అంటే నష్టపోతూ ఉంటారు. అయితే ఇవి అందరికీ కాదు, కానీ రెండు ప్రభావాలు ఉంటాయి. ఒకటి జాతక బలం, రెండవది స్థానబలం. జాతక బలంలో వాళ్ళకి మంచి యోగం ఉన్నదనుకోండి, ఆ ఇంటి ప్రభావం అంతగా ఎఫెక్ట్ ఉండదు, అంత ప్రభావం ఉండదు. జాతక బలం ఉన్నంతవరకు తన ఆర్థిక యోగం కానీ, అతను చేసిందల్లా కూడా, అతను పట్టిందల్లా బంగారంగానే సాగుతుంది. ఇక్కడ జాతక బలం అనేది శాశ్వతమైంది కాదు, తాత్కాలికమే. మహర్దశ జరుగుతుందనుకోండి, మహర్దశ అంటే మహర్జాతకుడు అనే అర్థం, తను ఏం చేసినా కలిసి వస్తుంటుంది. అప్పుడు వాస్తు యొక్క ప్రభావం ఎటువంటి నష్టం కలిగించదు, ఎందుకంటే తను అదృష్ట యోగ జాతకంలో ఉన్నాడు కాబట్టి. అలాగే ఆ మహర్దశ అనేది పోయేసి అంతర్దశ, అంటే ఏదైనా సరే దశల్లో తాత్కాలికంగా కాకుండా కొన్ని సంవత్సరాలు మహర్దశ, కొన్ని సంవత్సరాలు అంతర్దశ. అంటే మనం ఎంత మంచి పనులు చేసినా కూడాను చెడే ఎదురవుతూ ఉంటుంది. మనం ఎంత సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నా మనం సంపాదించకపోవడమే కాక సంపాదించి పెట్టింది కూడా పోగొట్టుకుంటుంటాం. ఇలా నష్టాలే ఎదురవుతూ ఉంటాయి. అది జాతక పరంగా. స్థాన బలం అనేటప్పటికి ఏంటంటే ఆ యొక్క స్థానము ఎనర్జీగా ఉందా లేదా ముందు, అంతేకాకుండా అందులో మనం కొలతల ప్రకారంగా నిర్మాణం చేసామా, ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో అవి చేసామనుకోండి, సంపూర్ణ వాస్తు స్థాన బలం. అది ఎప్పటికీ శాశ్వతంగా ఆ కుటుంబానికి ఆర్థిక యోగాన్ని కలగచేస్తూనే ఉంటుంది. ఆరోగ్యపరంగానూ బాగుంటుంది, చక్కగా అందరూ కూడా సహకరించడం కూడా ఉంటుంది అన్ని విధాలు కూడా. ఒక మాటలో చెప్పాలంటే లక్ష్మీ నిలయం అని చెప్పచ్చు. లక్ష్మీ నిలయం, ఆ గృహము లక్ష్మీ నిలయంగానే వర్ధిల్లుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. దాన్ని స్థానబలం. అయితే మనం చేసిన పొరపాట్లకి నిర్మాణం చేసిన తర్వాత కష్టాలు, నష్టాలు ఎక్కువగా వస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు మనము ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం కోసం లక్ష్మీ యోగం కలగడానికి మనకు లక్ష్మీలో అష్టలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి మనం ఎలా అంటామో అదేవిధంగా మనం కట్టిన గృహంలో ఈశాన్య భాగమున కానీ లేదా ఉత్తర భాగమున కానీ మట్టి ఏర్పాటు చేసుకొని ఒక 4x4 ఫీట్లు, 4x4, 4x4 ఫీట్లు మట్టిని ఏర్పాటు చేసుకొని, అది కుదరకపోతే ఒక ఏదైనా టబ్బు లాంటిది తీసుకొని అందులో మట్టి నింపుకొని నవధాన్యాలని ఆ ప్లేస్లో చల్లి నీళ్లు చల్లుతూ ఉంటే ఆ నవధాన్యాలు చక్కగా ఎదుగుదల అంటే పెరుగుతున్నాయనుకోండి, చక్కగా అందంగా ఏపుగా పెరిగింది అంటే ఆ ఇంటికి 100% లక్ష్మీ యోగం కలుగుతుంది అని అర్థం. అందులో ఆ స్థానంలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, ఆ స్థానంలో నెగటివ్ ఎనర్జీ అంటే ఏమిటంటే ఎవరైనా చనిపోయి ఉండి పూర్వం అంటే ఇక్కడ నిర్మాణం చేయకముందు వాళ్ళని అక్కడ పూడ్చిపెడతారు, వాళ్ళ స్కిన్ అంతా కూడా అందులో కలిసిపోవడము, అందులో బోన్స్ అంటే ఎముకలని ఉండడము, మనిషివే కాకుండా జంతువుల యొక్క కళేబరాలు కానీ ఇవన్నీ ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అందులో నష్టాలు వస్తూ ఉంటాయి. అటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ నవధాన్యాలను మనము అక్కడ చల్లి నీళ్లు చల్లుతూ వస్తూ ఉంటే అవి ఎట్లా అందంగా పెరుగుతూ ఉన్నాయో ఆ భూమిలో ఉన్నటువంటి సమస్త దోషాలు ఎంతటి నెగిటివ్ ఎనర్జీ అయినా కూడా వైదొలిగిపోతుంది. మనము పొద్దున్నే స్నానం చేస్తే శరీరం అందంగా ఎలా మన శరీరం పైన మురికంతా కూడా పోయి అందంగా ఎలా తయారవుతామో ఆ స్థానము ఆ గృహము అందంగా తయారవుతుంది. అప్పుడే ధాన్యలక్ష్మి, అక్కడ మనం ధాన్యాన్ని చల్లాం కదా, ధాన్యలక్ష్మి అనగా ధనలక్ష్మి, ఆ ఇంట్లో లక్ష్మీ వైభోగం కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అష్టలక్ష్మీ వైభోగం అనే చెప్పాలి. దాన్నే చెప్పలేనంత ఆనందం, సంతోషలక్ష్మి, ఆనందలక్ష్మి, ఆర్థిక పరమైనటువంటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇలా ఒక మాటలో చెప్పాలి అంటే ఆ ఇల్లు పావనమవుతుంది. మనము ఒక్కసారే కాకుండా ఆ నవధాన్యాలని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ఇది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క గృహలక్ష్మి అంటే, గృహలక్ష్మి అంటే ఆ ఇంటి ఇల్లాలు, ఆమె లక్ష్మినే గృహలక్ష్మి. ఆమె ఈ ధాన్యాన్ని తను చక్కగా ఓపిక ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ నవధాన్యాలను తీసుకొని ఇందాక మనం చెప్పినట్టుగా ఒక టబ్బులోనూ లేకపోతే ప్లేస్ను ఏర్పాటు చేసుకొని అక్కడ ఆ నవధాన్యాలను చల్లామనుకోండి, అవి చక్కగా పెరుగుతూ వస్తాయి. ఆ పెరిగిన తర్వాత ఒక గోవుని తీసుకొచ్చి తినిపించడమో, లేదంటే మనమే దాన్ని తీసుకువెళ్ళి గోవుకు పెట్టడమో, అలా మనము 6 మాసాలకు ఒకసారి, ఎన్నిసార్లు, 6 మాసాలకు ఒకసారి, సంవత్సరంలో 2 సార్లు మన దరిదాపులకు కూడా ఎటువంటి చెడు కానీ శత్రువులు కానీ నెగటివ్ ఎనర్జీ కానీ క్రిమి కీటకాలు కానీ చీడపురుగులు కానీ ఎటువంటివైనా సరే అన్నీ కూడా దూరం అయిపోతాయి. మనకు ఆర్థిక పరంగా సకల విధాలుగా అంటే మనం ఎన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామో అన్ని విధాల అన్ని రూపాలలో ఆర్థిక పరంగా ఏదో ఒక రూపాన మనకు ధనయోగం ప్రాప్తిస్తూనే ఉంటుంది, ఆర్థిక యోగం కలుగుతుంది. అది మనం వృత్తిపరమైన చేస్తున్నా, వ్యాపారపరంగా చేస్తున్నా, లేదంటే మధ్యవర్తిత్వంగా చేస్తున్నా, చక్కగా సమయానికి ధనం చేతికి అందుతూనే ఉంటుంది. ఇంటికి ఏదో రూపేణ ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది, ధనలక్ష్మి వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అలా ఈ యొక్క మనము ఇవి చిన్న వస్తువులు బీరువాలు ఇవి అని ఇక్కడ అనేది కాకుండా ఈ యొక్క నవధాన్యాలని అయితే ఇంకొకటి కూడా, ఇందులో మొదటిసారిగా నవధాన్యాలు వేసాము అవి రాలేదు అంటే వేపుగా పెరగలేదు, అవి వాడిపోయినాయో లేకపోతే మొలక చచ్చిపోయిందో లేదంటే ఏదన్నా చీడబట్టిపోయిందో అనుకోండి, ఆ ఇంట్లో చాలా పెద్ద దోషం ఉంది అని. అంతే కదా, మనం ఒక మొలక వేసినప్పుడు అది చక్కగా పెరిగిందనుకో బాగుంది అని అర్థం. అది వాడిపోవడమో లేకపోతే అవి చనిపోవడమో మొలక రాకపోవడమో ఇలా ఉందనుకోండి, అది చాలా దోషప్రదమైనది. ఆ దోషప్రదం అంటే తీవ్ర స్థాయిలో ఉంది కాబట్టి దానికి ఏదైనా ఆ యొక్క గృహశాంతి చేయించడం అంటే వాస్తు యొక్క హోమం శాంతి చేయించడం కానీ దానికి పరిహారం చేయించడం కానీ చేసుకుంటే ఇంకా కూడా ఆ గృహము అందులో ఆ యొక్క వాస్తు దోష నివారణతోటి కలుపుకొని రుణ విమోచన హోమం అనేది కూడా అందులో చేయడం వల్ల ఆ గృహం పావనమవుతుంది. ఆర్థిక పరంగా లక్ష్మీ యోగం అన్నది ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యాపార సంస్థకి మనము మన గృహంలోనే చేయాలనేం కాదు, కంపెనీల్లో కానీ లేదంటే మనం ఒక వ్యాపార సంస్థల్లో కూడా ఇలాంటివి చెయ్యొచ్చు. ఆ పంట అనేది ఆ 4x4లో వచ్చిన ఆ కాస్త పంటని ఆవుని తీసుకొచ్చి తినిపించినట్టయితే ఇంకా చెప్పలేనంత ధనయోగం కలుగుతూ ఉంటుంది. మనము ఇలాంటి పనులు చేయడం మనకు మన కుటుంబానికి అభివృద్ధిని కలగచేస్తుంది. వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి, ప్రతి గృహంలో చేయవలసింది, ప్రతి కంపెనీలో చేయవలసింది, ప్రతి వ్యాపార సంస్థలో కూడా చేయవలసిన పని ఇది. అది తనంతట వాళ్ళే, అంటే సెల్ఫ్ వాళ్ళు చేసుకోవడమే పరిష్కారం. ప్రతిదానికి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చేయాలనే ఒక సమస్య లేకుండా వాళ్ళంతటా వాళ్ళు పరిష్కారం చేసుకోవచ్చు. దానికి కూడా పరిష్కారం కాని పక్షాన అప్పుడు మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి పరిష్కారం తెలియచేయడం జరుగుతుంది. ప్రతి కుటుంబం కూడా చక్కగా అందరూ ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం వాళ్ళకు తెలియచేసే చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు.